హాయ్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో 10th బయాలజీలోని 7th చాప్టర్ జీవక్రియలలో సమన్వయం అనే పాఠ్యాంశానికి చెందిన 50 ప్రశ్నలు, వాటి జవాబులు ఉన్నాయి. ఈ వీడియో మీకు సులభంగా రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఏ హార్మోన్ స్రవించబడడం వల్ల ఆకలి కోరికలు కలుగుతాయి? లేదా రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు లేదా జీర్ణాశయం ఖాళీ అయినప్పుడు స్రవించబడే హార్మోన్ ఏది? గ్రీలిన్. ఆకలి సంకేతాలను మెదడుకు అందించడంలో ప్రధాన పాత్ర పోషించే నాడి ఏది? వేగస్ నాడి లేదా పదవ కపాల నాడి. గ్రీలిన్ స్థాయి పెరిగినప్పుడు జరిగే పరిణామాలేవి? ఆకలి ప్రచోదనాలు మరియు తినాలనే భావన పెరుగుతాయి. తిన్న తరువాత ఆకలి కోరికలను అణిచివేసే హార్మోన్ ఏది? లెప్టిన్. రసాయన గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి? ముక్కు లోపల మరియు నాలుక పైన. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవించే చర్యను నియంత్రించేదేది? స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఆశకుహరంలోని కండరయుతమైన జ్ఞానేంద్రియం ఏది? నాలుక. ఆహారం మింగడం అనే ప్రక్రియను నియంత్రించే కేంద్రం ఎక్కడుంటుంది? మధ్యాముఖంలో ఉంటుంది. ఆహారాన్ని ముందుకు నెట్టడానికి ఆహార నాళంలో ఏర్పడే తరంగం లాంటి చలనాన్ని ఏమంటారు? పెరిస్టాల్టిక్ చలనం అంటారు. అనియంత్రితమైన పెరిస్టాల్టిక్ చలనం దేని ఆధీనంలో ఉంటుంది? స్వయంచోదిత నాడీ వ్యవస్థ మరియు జీర్ణనాళ నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. ఏ జ్ఞానాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి? వాసన మరియు రుచి. రుచిగ్రాహకాలు ఎక్కడుంటాయి? నాలుక మీద ఉన్న రుచిమొగ్గలలో ఉంటాయి. నాసికా కుహరంలోని గ్రాహకాలేవి? గ్రాణ గ్రాహకాలు. కుక్కపై ప్రయోగాలు చేసి నిబంధన సహిత ప్రతిస్పందనను నిరూపించిన రష్యన్ శాస్త్రవేత్త ఎవరు? ఇవాన్ పావ్లో. మానవునిలో దంతాల సంఖ్య ఎంత? 32. దంతాలు ఎన్ని రకాలు? అవి ఏవి? వాటి సంఖ్య ఎంత? దంతాలు 4 రకాలు. అవి కుంతకాలు 8, రదనికలు 4, అగ్రచర్వణకాలు 8,
మరియు చర్వణకాలు 12. కుంతకాల ఆకారం మరియు పని ఏమిటి? పదునైన అంచులు కలిగి ఉంటాయి, ఆహారాన్ని కొరకడానికి ఉపయోగపడతాయి. రజనీకల ఆకారం మరియు పని ఏమిటి? కూసుగా ఉంటాయి, ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి. అగ్రచర్వణకాలు మరియు చర్వణకాల ఆకారం మరియు పని ఏమిటి? చదునుగా ఉంటాయి, ఆహారాన్ని నూరడానికి ఉపయోగపడతాయి. మానవ దంత సూత్రం ఏమిటి? టూ బై టూ, వన్ బై వన్, 2x2 అండ్ 3x3. దంతాలు ఆహారాన్ని విసిరి నమిలి చిన్న ముక్కలుగా చేయడాన్ని ఏమంటారు? నమలడం అంటారు. నమలడంలో సహాయపడే దవడ కండరాలను నియంత్రించే కపాల నాడి ఏది? ఐదవ కపాల నాడి. ఆశ కుహరంలో నమలబడిన ఆహారం జిగురు ముద్దలా మారుతుంది, దీనిని ఏమంటారు? బోలస్ అంటారు. గ్రసని మరియు జీర్ణాశయాన్ని కలిపే పొడవైన గొట్టాన్ని ఏమంటారు? ఆహార వాహిక అంటారు. పిహెచ్ స్కేల్ లో ఉన్న విలువలను తెలపండి. దీనిని సోరెన్సన్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. ఇందులో 0 నుండి 14 వరకు విలువలుంటాయి. 0 నుండి 7 వరకు గల విలువలు ఆమ్లాలను తెలియజేస్తాయి. విలువ 7 తటస్థ పదార్థాలను తెలుపుతుంది. 7 నుండి 14 వరకు గల విలువలు క్షారాలను తెలుపుతాయి. పిహెచ్ విలువ 7 నుండి 0 వరకు తగ్గే కొద్దీ పదార్థపు ఆమ్ల స్వభావం పెరుగుతుంది. అలాగే పిహెచ్ విలువ 7 నుండి 14 వరకు పెరిగే కొలది క్షార స్వభావం పెరుగుతుంది. లాలాజలం యొక్క రసాయన స్థితి ఏమిటి? క్షార స్థితి. లాలాజలంలో ఉన్న ఎంజైమ్ ఏది? టయలిన్ లేదా లాలాజల అమైలేజ్. రోజుకు ఎంత లాలాజలాన్ని స్రవిస్తాము? సుమారు 1 నుండి 1.5 లీటర్లు. పిండి పదార్థ నిర్ధారణకు ఏ రసాయనాన్ని ఉపయోగిస్తాము లేదా పిండి పదార్థ సూచికగా ఏ రసాయనాన్ని ఉపయోగిస్తాము? అయోడిన్ లేదా బెటాడిన్. జీర్ణక్రియ ఎక్కడ మొదలవుతుంది లేదా నమిలే యంత్రం అని దేనిని అంటారు? నోరు. ఆహారణాలకు గోడలు జారుడు ఉనం గల జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి, దీనిని ఏమంటారు? శ్లేష్మం అంటారు.
ఏది ఆహార వాహిక గోడలకు కందెనలా పనిచేస్తూ హాని జరగకుండా కాపాడుతుంది? శ్లేష్మం. ఆహార వాహిక గోడలు ఏ కండరాలను కలిగి ఉంటాయి? రెండు రకాల కండరాలను కలిగి ఉంటాయి. అవి వలయాకార కండరాలు మరియు స్తంభాకార కండరాలు. ఆహార వాహిక గోడల్లోని లోపలి పొర ఏ కండరాలను కలిగి ఉంటుంది? వలయాకార కండరాలను కలిగి ఉంటుంది. ఆహార వాహిక గోడల్లోని వెలుపలి పొర ఏ కండరాలను కలిగి ఉంటుంది? స్తంభాకార కండరాలను కలిగి ఉంటుంది. జీర్ణాశయ గోడలలో ఏ జీర్ణ గ్రంథులు ఉంటాయి? జఠర గ్రంథులు ఉంటాయి. జీర్ణాశయంలోకి స్రవించబడే ఆమ్లం ఏది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. జీర్ణాశయంలో మెత్తని జావలాంటి ద్రవంలా మారిన ఆహారం ఏమంటారు? లేదా జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? కైమ్ అంటారు. జీర్ణాశయం చిన్న పేగులోకి తెరుచుకునే చోట గల కండరం ఏది? పైలోరిక్ సంవరిణీ కండరం. నెమరు వేయు జంతువులలో నెమరు వేసేటప్పుడు ఆహార నాళంలో ఎటువంటి చలనాలు జరుగుతాయి? వ్యతిరేక దిశలో పెరిస్టాల్టిక్ చలనాలు జరుగుతాయి. జీర్ణ వ్యవస్థలోని ఏ భాగాన్ని రుబ్బురాలు వంటిది అని అంటారు? జీర్ణాశయాన్ని. ఆమ్ల లక్షణం గల కైమ్ చిన్న ప్రేవుల్లోకి ప్రవేశించినప్పుడు ఏ హార్మోన్లు స్రవించబడతాయి? సెక్రిటిన్ మరియు కొలిసిస్టోకైనిన్. ఏ హార్మోన్లు క్లోమం, కాలేయం మరియు చిన్న ప్రేవు గోడలలోని జీర్ణ గ్రంథులను ఉత్తేజపరిచి క్లోమరసం, పైత్యరసం మరియు ఆంత్ర రసాలను స్రవింపజేస్తాయి? సెక్రిటిన్ మరియు కొలిసిస్టోకైనిన్. ఆహార నాళం యొక్క పొడవెంత? సుమారుగా 9 మీటర్లు. జీర్ణ నాడీ వ్యవస్థకు మరో పేరేమి? రెండవ మెదడు. రెండవ మెదడులో ఎన్ని నాడీ కణాలు ఉంటాయి? సుమారుగా 100 మిలియన్లు. చిన్న ప్రేవుల గోడల లోపలి తలంలోని వేల వంటి నిర్మాణాలను ఏమంటారు? ఆంత్రచూషకాలు అంటారు. పాయువు మూసుకోవడం మరియు తెరుచుకోవడాన్ని నియంత్రించే కండరాలు ఏవి?
పాలు సంవరిణీ కండరాలు. జీర్ణమైన ఆహారం చిన్న ప్రేవు నుండి రక్తంలోకి ప్రవేశించడాన్ని ఏమంటారు? శోషణ అంటారు. మానవులలో ఏ సందర్భంలో వ్యతిరేక దిశలో పెరిస్టాల్టిక్ చలనం జరుగుతుంది? వాంతి అయ్యేటప్పుడు. ఓకే చిల్డ్రన్, స్టడీ వెల్, గ్రో వెల్, బి ఏ గుడ్ సిటిజన్ అండ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. థ్యాంక్ యూ.